తీస్తున్నాయి కదా మామిడికాయలు కింద. స్టార్ట్ చేద్దామా? అంత డార్క్ కలర్ ఉంది. ఇట్లా చేసినప్పుడు చాలా పెద్ద ఒక గంట ఉంటేనే బెస్ట్. పెద్ద తీసుకోపోయాను, ఇది చిన్న చిన్న వాటికి ఇది సరిపోతుంది అనుకున్నాను. ఇంకో పెద్ద తీసుకోవాలి. మనం మురుకులు చేస్తున్నాం బాగుంది, డిఫరెంట్ వచ్చింది ఫ్రెష్. ఇంకా టూ అవుతుందా మన టూ అవుతుంది చిన్న చిన్న. ఇవి పప్పు కూడా తాలిం పెట్టాలి. ఇప్పుడు అన్నం పులిహోర అదే చేస్తాము, కొంచెం అన్నం మిగిలిస్తాం ఫ్రైడ్ రైస్ మిగిలియాలి ఎంతగానో ఉందనుకోండి కదా, అది కొంచెమే చేద్దాము పులిహోర. కొంచెం కొంచెం తినేసి ఇంకొకటి వేయచ్చు, ఫ్రీయే ఉంది. చింతకాయ పచ్చడినా పుల్ల పుల్ల ఉంటుంది పచ్చిమిర్చి పల్లి మూత కాదు ఇది రానుకో ఉన్నదా రెండిట్లా కాదు ఒకదానికి పచ్చిమిర్చి ఇవి కూడా వేస్తాను శాంతి మంచిగా మూసి పెట్టాలి అన్నమాట. కటోరలో తీసి పెట్టు, మేము అటు పోయినాక వెళ్తా అంటే సరే పూజ చేసినాక తింటాం. మంచిగా పుల్లలు ఇలా గిన్నెలో వండుతా మంచిగా వేస్తుందని కొంచెం ఆయిల్ వేయాల్సి ఆయన పెరగడానికి మళ్ళీ మెత్తగాలి మెత్తగా అవుతలేము ఆయన కానీ జాలిపిందేసి కటోరలో వేడి ఫస్ట్ వేసేస్తాము తాలింపు వేసినాకనే తాలింపు వేసినాకనే తొందర ఇంతకుముందు పెట్టినట్టు ఒక ప్లేట్లో పెట్టి అన్ని ప్రసాదాలు పక్కన పెడతాం. చిన్న కటోరలో వేసి ఆ పెద్ద ప్లేట్ పెట్టి పెట్టేద్దాం, పోయినసారి పెట్టినాను సార్ కొన్ని కొన్ని అట్లా మంచిగా చాలా ముగ్గురు సరిపోతుంది సరిపోతుంది ఈ ముగ్గురికి అది ఎక్కువ తినాలి అని అడుగుతా ఒక పూట తినాలి ఇప్పుడు ఏం లేదు అన్నం ఉంచుకుందని ఇస్తాను ఒక అమ్మాయి కోసం ఇది పిల్లి వరకు కొంచెం పెరగాలి
పెరుగన్నం కొంచెమే చేస్తాయి, తినాలి నీకు అయ్యి మాకు కొంచెం కొంచెం వస్తే చాలు. అదే కొంచెమే చేస్తాయి, ఇదే చాలు అని చాలా చేస్తాయి. పులిహోరలో కూడా పంపిస్తుంది నచ్చు, సూపర్ ఉంటుంది టేస్ట్, మంచిగా ఉంటుంది. 10:30 అప్పుడు కాబట్టి ఇప్పుడు దాని అట్లా రావచ్చు, అయిపోయింది. వేస్తా బాయ్, తెలియదు వెళ్తా. అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇవాళ అయితే మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నాం మమ్మీ నేను, ఇంకా ప్రసాదాలు అవన్నీ చేయడం అయిపోయింది. సో ఇప్పుడైతే పూలు గుచ్చుతున్నాను అన్నమాట గణేషన్ కోసం. అండ్ ఇప్పుడు ఎందుకు గుచ్చుతున్నా అంటే గణేషన్ వచ్చిన తర్వాత మనకి సైజ్ తెలుస్తుంది కదా ఎంత కావాలి అని, అప్పుడప్పుడు పెద్దగా చిన్నగా అవుతుంది కాబట్టి గణేషుని తెచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ సైజ్ చూసుకొని గుచ్చితే మంచిగా గణేషునికి పర్ఫెక్ట్ సెట్ అవుతుందని. సో గణేషుడు వచ్చాకే మేము పూలు గుచ్చుతున్నాం అన్నమాట. అండ్ మా గణేషుడు ఎలా ఉన్నాడు అనేది పూజ అయ్యేటప్పుడు చూపిస్తాను, అండ్ ఎలా ఉన్నాడు అనేది కామెంట్ చేయండి. ఈసారి మీరు ఎలాంటి వినాయకుడిని తెచ్చుకున్నారో కూడా కామెంట్ చేయండి. పూజ అంతా కూడా ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపించేస్తూ ఉంటాను, చూస్తుండండి. మేము ఎలా చేసుకున్నామని మీకు అనిపించిందో కామెంట్ చేయండి. ఏదన్నా చేయలేదు అంటే కూడా చెప్పండి, నెక్స్ట్ టైం అవి కూడా చేస్తాము. ఏదన్నా బాగా అనిపించినా కూడా చెప్పండి, సో దట్ మాకు బాగా అనిపిస్తుంది. ఏదైనా సరే చెప్పొచ్చు మీరు, సో దట్ మేము ఇంప్రూవ్ చేసుకునేదంటే ఇంప్రూవ్ చేసుకుంటాం అన్నమాట. అమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట, బాగా క్యూట్ ఉంది కదా. మొత్తం కవర్ తీసి ఇంకా పూజ చేసేటప్పుడు క్లారిటీగా మా వినాయకుడు ఎలా ఉన్నాడో నేను మీకు చూపిస్తాను. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. అంటే ఫ్లవర్లో కూర్చున్నట్టు చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉందన్నమాట పోయినసారి తెచ్చిన దానికంటే కూడా. సో చూపించిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, మా వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది. సో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపించింది అనుకోండి, గణేషుని గురించి కానీ పూజ గురించి కానీ ఏమనిపించినా సరే కామెంట్ చేయండి. సో ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చేసుకుంటాము, ఒకవేళ మంచి అప్రైజర్స్ వస్తే మాకు మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకా మంచి చేయడానికి థాట్స్ అండ్ ఐడియాస్కి బాగుంటుంది అన్నమాట. అండ్ ప్రతిసారి డెకరేషన్ చూపిస్తుంటాను కదా మీకు, ఈసారి డెకరేషన్ ఎలా అనిపించింది చెప్పండి. ఈసారి కొంచెం డిఫరెంట్ అన్నమాట, కొంచెం డిఫరెంట్ లుక్ ఉందన్నమాట. ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, ఇవి కూడా న్యాచురల్గా చేశాను అనమాట. న్యాచురల్లీ ఒరిజినల్ లీవ్స్తో ఇంకా డెకరేషన్ చేశాను, కొంచెం ఈసారి కొద్దిగా డిఫరెంట్ అనమాట. మీకు తెలుస్తుంది పాత వాటిలో ఇంకొంచెం డిఫరెంట్గా ఉండే. సో కలర్ కాంబినేషన్ కోసం బ్లూ అండ్ ఆరెంజ్ ఇది యూజ్ చేశాను. ఇది మిడిల్లో ఏదైనా యూజ్ చేశానంటే కలర్ఫుల్గా ఉంది కదా, అట్రాక్టివ్ ఉంది, కండిషన్ వెనకాల బాగుంటుందని. సో వెనకాల బ్లూ ఏదైనా యూజ్ చేశానంటే ఈ దీనికి దానికి కొంచెం డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇది యూజ్ చేసా. ఓవరాల్గా డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా నాకు సజెస్ట్ చేయండి, నేను నెక్స్ట్ అవి ఇంప్లిమెంట్ చేస్తా పక్క. సో ఇప్పుడైతే ప్రతిసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా, ప్రతిసారి ఒకేలాగా కాకుండా కొద్ది కొద్దిగా డిఫరెంట్గా ఉన్న వాటితోనే కొద్ది కొద్దిగా వేరియేషన్స్తో చేస్తున్నాను అనమాట. సో ఈసారి ఇలా వచ్చింది, నాకు బాగా నచ్చింది ఇది. అన్నిటికంటే కూడా ఈ డెకరేషన్ నాకు బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే లైట్స్ వేసుకుంటే చూపిస్తున్నా, ఇంకా పూజ చేసేటప్పుడు లైట్స్ కూడా వేస్తా. లైట్స్ వేసిన తర్వాత ఇంకా సూపర్ ఉందన్నమాట, అందుకే నాకు బాగా నచ్చింది. సో జనరల్గా ఇలా ఉంది, ఇప్పుడు కూడా బాగా కనిపిస్తుంది కదా. సో లైట్స్ వేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది, అందుకని నాకు బాగా నచ్చింది అనమాట. సో లైట్స్ వేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది, కామెంట్ చేయండి. మీ రివ్యూ ఇవ్వండి నా డెకరేషన్ పై. అండ్ ఈసారి మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో
ఒకే కలర్ తో అల్లుతున్నా అనమాట. ఇవన్నీ కూడా చామంతి పూలు, ఓన్లీ కొన్ని మాత్రమే వైట్ వచ్చాయి, అన్ని ఎల్లో ఉన్నాయి అనమాట. అక్కడక్కడ ఇంకా వైట్ వైట్ పెట్టడం కంటే అన్ని ఒకే కలర్ పెట్టడం బాగుంటుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ ఒకటి ఇప్పుడు ఈక్వల్ ఉన్నాయనుకోండి, టూ తర్వాత వన్ తర్వాత మనం పెట్టుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా దండ బాగా వస్తుంది. కానీ అవి టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే ఉన్నాయి, అవి మనం మిడిల్లో ఎలా పెడతామని సో పెట్టలేదు. సో మొత్తం ఎల్లో ఫ్లవర్స్తో చేస్తున్న దండ ఇవాళ, అండ్ టూ త్రీ డేస్ పెడతాం కాబట్టి ఇంకా రోజుకి ఒక్కొక్కలాగా. సో రేపు ఎల్లుండి ఇంకా ఎలా చేస్తాం చూడాలి. కానీ నేను ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను, పూలదండ మనకి బయట దొరుకుతుంది కదా, అలా చిన్నది చేద్దాం అనుకున్నాను. బట్ ఫెస్టివల్స్ రోజు మనం ఏమేమో అనుకుంటాం కానీ పని ఎక్కువ కాబట్టి పని అవ్వదు, అండ్ చాలా పనులు ఉంటాయి కాబట్టి మనం చాలా ప్లాన్ చేసుకుంటాం కానీ కొన్ని జరుగుతాయి అన్ని జరుగుతాయి. సో అది చేసుకున్నాను అనమాట ఇవన్నీ. సో ఇదంతా అల్లిన తర్వాత దాన్ని చేసిన తర్వాత చూపిస్తాను, చూస్తుండేవి ఎందుకంటే ఏమో అని నేను అట్లా పెట్టినా. ఏం కావాలి, పొడుగున్నాయి కదా కాదు ఇల్లుకేనా, ఇలా పెట్టినావా, అట్లా తిప్పి పెట్టాను పెట్టాలి. వాటర్ ఏమన్నా కదా దారం ఏమన్నా ఇప్పుడు కూర్చోటప్పుడే ఒక గిన్నెలు వేస్తే వాటర్ పోసి గణేశుడు బాగుందా, చేస్తే అసలు గ్లోస్ వయసాయి కూడా. మీరు గణేషుని తెచ్చి బాగానే ఉండే కానీ కళ్ళు ఇప్పినాక ఎట్లుంది అనేది బాగుండే. ఇప్పుడు ఎట్లుందా సార్, ఇప్పుడే తెలుస్తుంది. పూజ చేసి అదే పూజ చేసేటప్పుడు డెకరేషన్ ఎట్లా వచ్చింది సార్? మంచిగా వచ్చింది, లైట్లో ఎక్కడైనా ఉండదు అనుకున్నా లైట్లు ఉన్నది ఇప్పుడు చేయబోతున్నాయి. ఇందాక వీడియోస్ అయితే రాలేదు అందుకే, అంటే అది లైటింగ్ వచ్చింది అందుకని ఇట్లా వస్తుంది. మంచిగా వస్తుంది వచ్చింది ఇట్లా ఇంతే ఇంతనే కట్టేసి బాగానే వచ్చింది. అయిపోయిందా పూలు కూర్చోడం? కిందకి ఇట్లా ఊగలా సరిపోద్దా గణేషన్కి, ఇది వరకు వస్తుంది వెనకాల ఫ్లవర్కే రాదు. కిందకి వచ్చాను వైట్ దాని మధ్యలో ఇట్లా కూర్చోనా, మొత్తం బయట కూర్చో అట్లా కూర్చోవాలి. కంకణాలకు మామూలు రకాలు ఉన్నాయి కంకణాలు గణేశ్వామి దానికి ఈ 20 అది టెన్ నువ్వు సన్నద్దు కొంచెం ఇట్లాంటి తెస్తే అది టెన్ జనరల్గా నార్మల్గా తెచ్చింది. ఏమో అప్పుడు ఎంత తెచ్చాను సాగలేదు సాగలు వస్తుంది కొంచెం ఇట్లా వాటర్ వేస్తే దుబ్బలు దారం మంచిగా అవుతుంది. వేద్దాం ఇంకేం పడుతుంది కంకణం దాంతో కొడతాం కదా దాంతో మొన్న మంచిగా వచ్చింది దేంతో దీంతో మొన్న వరలక్ష్మి దాకా కొన్ని పెట్టేసిన చాలా ఉండే కదా ఇవాళ అందుకే డెకరేషన్ గణేష్ లేదు తెచ్చిన మార్కెట్ తెచ్చి మెట్ల కింద పెట్టిరట నువ్వు చూడలే మేము ఎట్ల కింద నేను కట్టేది ఎట్ల కింద పెడతారు తెచ్చి అన్నారు బుజ్జి కదా బుజ్జి గణేషుడు బుజ్జి గణేషుడికి బుజ్జి దాట చిన్ని గణేషుడికి చిన్ని దాట ఎలా చేశాను చెప్పండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానైతే మేము మా గణేష్ చతుర్థిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఇంట్లోనైతే ఇలా సింపుల్గా గణేష్ చతుర్థిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.